చెరుకుపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన యువకులను కఠినంగా శిక్షించాలని మరోసారి ఇటువంటి ఘటనలు జరిగితే ఉద్యమాలు చేస్తామని అంబేద్కర్ సేవా సమైక్య గౌరవ అధ్యక్షు మందపాటి పరమానంద కుమార్ తెలిపారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కత్తి రాజేష్, సలగల ధర్మేంద్ర, పెర్లి రాజేష్, దాస్, నన్నమూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రమైనటువంటి తిరుపతిలో వ్యక్తి హై స్కూల్ ఆవరణలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని దుష్టశక్తులైనటువంటి యువకులు అవమానపరచడం చాలా దుస్థితిగా ఖండిస్తూ ఉన్నాం. మరి చదువుకున్న విజ్ఞానులైనటువంటి అలాంటి యువకులే అంబేద్కర్ని అవమానపరచడం అనేది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. వారిని, వారి శ్రేష్టల్ని మరి అధికారులైనటువంటి పోలీసు వారు మరి నిన్న అయితే వాళ్ళని పట్టుకుని శిక్షించినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అలాంటి దుశ్చర్యలు ఇక ముందుకు ఎక్కడైనా జరిగినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి ఇలాంటి దుశ్చర్యలను ఖండిస్తూ నినాదాలు చేస్తూ ఉద్యమాలు చేపడతామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాము. మరి యువకులైనటువంటి వారు నేటి పౌరులే, రేపటి నేటి విద్యార్థులే, రేపటి పౌరులాగా ఎదగాల్సిన అలాంటి విద్యార్థులు మరి అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని అవమానపరచడం ఎంతవరకు సమంజసం అది తెలియపరుస్తూ ఉన్నాం. మరి మండల కేంద్రమైనటువంటి చెరుగుపల్లిలో మరి విద్యావంతులు మరి ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళకి ఆ యొక్క అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలని తెలియపరచాల్సిన బాధ్యత ఎంత